కాలనీ వాసులం అందరం కలిసి బ్రహ్మ ముహూర్తంలో భోగి మంటలు వేసుకున్నామండి. ఆ తర్వాత పిల్లలకి నువ్వుల నూనెతోటి అంటే బాడీ మొత్తం మర్దన చేసి తల్లంచ స్నానాలు చేపించినాము. సాయంత్రము 4 నుంచి 6 గంటల లోపల భోగి పండ్లు పోయడానికి అన్నీ సిద్ధం చేసుకొని పోసినాము. అయితే ఇప్పుడు ఈ పిల్లలకు వయసు ఎట్లా ఉండాలంటే బేసి సంఖ్యలో ఉండాలి వయసు. అంటే 1 సంవత్సరము, తర్వాత 3, 5, 7, తర్వాత 9, 11. 11 ఏజ్ వచ్చేంత వరకు భోగి పండ్లు పోసుకోవచ్చు. అంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే భోగి పండ్లను స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కంటిన్యూగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం పోసేటప్పుడు మాత్రం కంపల్సరీ బేసి సంఖ్యలో పోయాలనేది మన ఆనవాయితీ. సో అట్లా మనము ఈ పండుగ చేసుకుంటే పిల్లలు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి అన్నీ కూడా మంచి జరుగుతుంది ఆ సంవత్సరంలో. ఇవి ఏం కలిపినామంటే రేయి పళ్ళు, నవధాన్యాలు, పువ్వులు, మంచి శనగలు, అక్షంతలు, ఇవన్నీ కలుపుకొని మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ పువ్వులు ఇవన్నీ కలిపి అక్షంతలు అన్నీ తయారు చేసినవి అన్నీ దేవుడి దగ్గర పెట్టి దేవుడు దండం పెట్టుకొని మళ్ళీ మనం అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. నవధాన్యాలు కూడా వేసుకోవాలి. కొన్ని అక్షంతలు కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ అక్షంతలు కూడా దీంట్లో కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత భోగి పళ్ళు పోసుకున్నాక మళ్ళీ పిల్లలకు అక్షంతలు వేపియాలి. ఇట్లా ముత్తైదులతోటి వేపిస్తే పిల్లలకు ఉన్నటువంటి జిస్ట్ కానీ అంటే వాళ్ళు పెరిగే వయసులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉంటుంది. ఇది మన సంస్కృతి, సాంప్రదాయము, మన భావితరాల వాళ్ళకి మనం అన్నీ కూడా నేర్పించడానికి పెద్దలము మనం చేయిస్తూ ఉండాలి. వాళ్ళకి చేపిస్తుంటే ఈ విధంగా మంచి జరుగుతుంది అనమాట. అదేవిధంగా నేను ఇక్కడ ఏం చేసిందంటే ఇక్కడ చూడండి, ఇది హారతి పళ్ళెము. దీంట్లో మనం దీపాలు పెట్టుకోవాలి. ఏ శుభకార్యానికైనా సరే మనము హారతి అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇక్కడ ఇదొకటి అరేంజ్ చేసుకున్నాను. ఇది డెకరేషన్ కోసము పువ్వులను కూడా అలంకరించి పెట్టుకున్నాను. మొదటగా తల్లి పిల్లలకు దిష్టి తీయాలండి. ఈ భోగి పండ్లను పోసే ముందు ఏం చేయాలంటే తల్లి పిల్లలకు బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు పళ్ళు చేతిలోకి తీసుకోవాలి. తీసుకొని ఈ పద్ధతిలో పోయాలన్నమాట. ఎట్లా తిప్పుకుంటూ భుజాల మీద, కాళ్ళ మీద, చేతుల మీద, తర్వాత తల మీద అట్లా వేస్తూ ఉండాలి. పిల్లలను మంచిగా అలంకరించాలి, కొత్త బట్టలు వేయాలి. ఇంకా ఉదయం పూటనైతే ఏమో మంచిగా నువ్వుల నూనెతోటి ఒళ్ళంతా మర్దన చేసి వేడినీళ్ళు పోసి స్నానం చేపిస్తాము. కాపి చేపించినాక సాయంత్రం టైంలో 4 నుంచి 6 గంటల మధ్యలో భోగి పండ్లు పోసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. భోగి పండ్లను పోయరే ఆనందమానందమాయనే ఈ భోగి పండుగ రోజున ఆనందమానందమాయనే మన ముద్దులులికే చిరంజీవికి మన ముద్దులులికే చిరంజీవికి మంచి భవితను మరి మరి ఇమ్మని భోగి పండ్లను పోయరే భామనులారా మన చిరంజీవికి భోగి పండ్లను పోయే వినాయకుడు
వచ్చి విజ్ఞాన్యాలు తొలగింప, వినాయకుడొచ్చే విజ్ఞానాలను తొలగింప, విరచించి వదాలు వల్లించ విష్ణుమూర్తియే వరములివ్వగా, పరమేశ్వరుడే వచ్చి దీవెనేలివ్వగా, భోగి పండ్లను పోయరే. మా చిన్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ.